అసోంలో ఎటు చూసినా నీళ్లే. ఓవైపు వరద నీళ్లు, మరోవైపు కన్నీళ్లు. అసోంలో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 21 జిల్లాలు వరదల్లో చిక్కుకుగా సుమారు 8.7 లక్షల మంది ఆశ్రయం కోల్పోయారు. ఇప్పటికే వరద ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నారు. భారీ వర్షాల ధాటికి గౌహటీలో బ్రహ్మపుత్ర నది పొంగి పొర్లుతోంది. నది ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ప్రసిద్ధ చక్రేశ్వర దేవాలయం నీట మునిగింది. బ్రహ్మపుత్రతో పాటు దిబ్రూఘర్లోని నదులు పొంగి పొర్లుతున్నాయి. శివసాగర్లోని దేశంగ్ నది, గోలాఘట్లోని ధన్సిరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. वर्षा होने का अभी टेंडर लेवल का ऊपर में 16 सेंटीमीटर ऊपर बढ़ रहा है अभी, और काल तक पानी बढ़ने का संभावना. घंटा में एक को भी स्टडी रहता है, कभी 2 सेंटीमीटर बढ़ता है, ऐसे होता है. ये पानी एक दो महीने से तो पानी बढ़ रहा है घाटरा से, इस बार ज्यादा हो गया. अपना सोचो नेपको में पानी चढ़ा है, रंगा उसमें भी पानी छोड़ दिया है, इसलिए ज्यादा पानी, ये भी बारिश भी हो रहा है इसलिए पानी ज्यादा हो गया. गुवाहाटी के लिए कुछ प्रॉब्लम अभी नहीं है. 2007 जब बांध हुआ था, ऐसा बांध होने से थोड़ा खतरे में हो जाए. अभी जो डेंजर लेवल का ऊपर में पानी भर रहा है. Не так,